ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలుమార్లు అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించేలా వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేసిన టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి కూడా వచ్చింది అయితే విడిపోయిన క్రొత్తగా ఏర్పడిన తెలంగాణలో మాత్రం తొలినాళ్లలో బాగానే ఉన్నా తర్వాత తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది నేతల మధ్య సఖ్యత లేకపోవడం గెలిచిన నాయకుల అధికార దాహం పార్టీ చీఫ్గా ఉన్న ఎల్ రమణపై నమ్మకం లేకపోవడం కీలక నేతలకు ఇస్తానన్న హామీ మేరకు చంద్రబాబు పదవులు ఇవ్వకపోవడం అధికార పార్టీ టీఆర్ఎస్ దూకుడు ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని నిలువరించకపోవడం సంస్థాగతంగా ఏర్పడిన లోపాలను సరిదిద్దుకోని కారణంగా టీడీపీ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగుల వెనక్కి అన్న చందంగా మారిపోయింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మాత్రం పోయిపోయి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడాన్ని తెలంగాణ టీడీపీ నేతలు సహించలేకపోయారు ఆ మాటకు వస్తే ప్రతి తెలుగుదేశం వీరాభిమానికి కూడా ఈ విషయం నచ్చలేదు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో అదే పార్టీతో పొత్తును సొంత పార్టీ నేతలే సహించలేకపోయారు దీంతో గెలుస్తుందని భావించిన నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓటమి చవి చూసింది మరీ ముఖ్యంగా కూకటపల్లి నియోజకవర్గం నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రంగంలోకి దింపినా ఆమెను సైతం గెలిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది పైగా అప్పటి వరకు హరికృష్ణ ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టిన చంద్రబాబు ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని బయటకు లాగి సానుభూతి పొందే ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ క్రమంలో దీనికి ముందు సీనియర్ నాయకుడు మోత్కపల్లి నరసింహులు వంటి వారు పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉందని చంద్రబాబు కళ్ళు తెరవాలని లేదా టీఆర్ఎస్లో విలీనం చేసి గౌరవంగా తప్పుకోవాలని సూచించారు అయితే ఆయనపై ఆగ్రహించిన అధిష్టానం ఆయనను పక్కకు పెట్టిందే తప్ప తప్పులు సరి చేసుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు దీంతో ఇతర నేతలు విషయం పసిగట్టినా నేరుగా చెప్పలేదు మరీ ముఖ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారిపోయినప్పుడైనా చంద్రబాబు కళ్ళు తెరిచి ఉంటే బాగుండేదనే ఆరోపణలు వచ్చాయి ఇక పార్టీ ఇక్కడ పుంజుకునేందుకు నందమూరి వంశానికి చెందిన వారు రంగంలోకి దిగాలనే సూచనలను సైతం చంద్రబాబు పక్కన పెట్టారు ఫలితంగా ఎల్ రమణ కొనసాగింపు ఇతర సీనియర్లతోనే పార్టీని నెట్టుకొచ్చారు ఇక గెలిచిన వారికి కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు వారి సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు తెలంగాణలో సమస్యలు పట్టించుకుని వాటిపై ప్రభుత్వానికి సూచనలు సైతం చేయలేదు ఇలా కర్ణుడి చావుకు కారణాలు మాదిరిగా టీడీపీ తెలంగాణలో అంతరించిపోయేందుకు అనేక కారణాలు ఎదురవుతున్నాయని కొందరు సీనియర్లు చెప్పినా చంద్రబాబు లైట్ తీసుకున్నారు ఇక ఇప్పుడు పూర్తిగా పార్టీ ప్రమాదంలో పడిపోయింది ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార గూటికి చేరిపోయారు దీనిని బట్టి భవిష్యత్తులో టీడీపీ ఇక తెలంగాణలో లేనట్లేనని అంటున్నారు పరిశీలకులు